కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, స్థానిక సిపిఐ నాయకులు దాసరి జయచంద్ర తదితర నాయకులు పరిశీలించారు. ప్రభుత్వం తక్షణ చర్యలలో భాగంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, వారికి నిత్యావసరాలు అందించి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ రైల్వే కోడూరులో ఇక్కడ మేము మాజీ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాము. వారు దాదాపు 3 రోజుల పాటు వారి రిలీఫ్ క్యాంప్లో కూడా ఉండి వచ్చారు. కానీ వారికి ఎవరికింత వరకు అమౌంట్ ఇవ్వలేదు, రైల్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. అధికారులు విధంగా సాక్షిత వైఖరి సరైందుతారు. ఎందుకంటే వారు బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఇచ్చి ఆ గుణమో పనమో వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొద్దిగా ఉపయోగపడుతుంది. కాబట్టి తక్షణమే వాళ్ళు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ పంటలు కూడా తీవ్రంగా తయారు చేస్తూ ఉన్నారు. చాలా గ్రామాల్లో కూడా ఇవాళ వరదల వల్ల నష్టపోయారు కూడా మేము సందర్శిస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ పంట నష్టపోయిన వారి కూడా పంట నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాము. కాబట్టి ఆ